రోజు ఎండ బాగా కాస్తోంది, మామిడి ముక్కలు బాగా ఎండుతాయి. ఆ తర్వాత ఎంతో రుచికరమైన మామిడికాయ ఊరగాయ తయారవుతుంది. పీకు, చంచం, మీరు మామిడికాయ ముక్కల్ని జాగ్రత్తగా చూసుకోండి. వేరే పక్షులేవి దగ్గరికి రాకుండా చూడండి. నో ప్రాబ్లం అమ్మా, మా దగ్గర కాట్ బెల్ట్ ఉంది. ఓకే. టూకి, మామిడికాయల్ని ఊరికేలా తినకు. పీకు, పిచ్చుక, త్వరగా చంచం నీ గుల్లేరు బయటికి తీ. వెరీ గుడ్ పిల్లలు, మీరు బాగా కాపాడారు. ముక్కలు బాగా ఎండిపోయాయి, వీటితో మాగాయి పెట్టుకుందాం. మన మామిడికాయ ఊరగాయ ఇప్పుడు తయారైంది. ఏంటి చెట్టుకి చేసావు? పద పద అమ్మ దగ్గరికి వెళ్దాం, ఏదైనా తినేస్తావు నువ్వు. ఇది కుంకుడుకాయ, దీన్ని సబ్బులాగా కూడా మనం వాడుకోవచ్చు. పదండి, కుంకుడుకాయతో బుడగలు చేద్దాం. ఇలా చూడు, నానబెట్టిన కుంకుడుకాయలు ఎంత చక్కగా నీటిలో కలిసిపోతాయో. ఇది బుడగలు చెయ్యడానికి ఉపయోగించే వైరు. ఇప్పుడు చూడు మజాని. ఇలా కూడా మనం బుడగలు చెయ్యొచ్చు. కంగారు పడకు పీకు, దీంతో మనకు కావాల్సింది ఇంకేదైనా చెయ్యొచ్చు. మనకేం కావాలి? హా, చెత్త కాగితం. థ్యాంక్ యూ టోకీ. కానీ ఇవన్నీ తడి తడిగా అయిపోయాయి. అవును, ఇప్పుడు చూస్తూ ఉండు టోకీ. ఆ కప్పివ్వు, దీన్ని తిరగేసి దీనిపైన ఈ తడి కాగితాన్ని అంటిద్దాం. దీన్నే అంటారు పేపర్ మ్యాషే. నేను కూడా చేస్తాను, నేను కూడా చేస్తాను. మ్యాష్ మ్యాష్ మ్యాష్. ఇప్పుడు దీన్ని ఆరనిద్దాం. అమ్మా, అమ్మా, ఇది అదిరిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? ఉఫ్, టడా. హా, టాటా. వావ్, ఇది కొత్త కప్గా తయారైంది, అది కూడా పేపర్ది. నాన్న చూడు, మేమేం చేసామో. అరే, ఇది నా రెసిపీ బుక్ కదా. ఇది రెసిపీ బుక్కే, ఇప్పుడు ఇది సర్వ్ చేసే బౌల్ అయిపోయింది. కానీ మీకు భోజనం ఇంకా రెడీ కాలేదు.